మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ అధ్యక్షులు శ్రీఆర్రావు నివాసంలో రాజీవ్ గాంధీ 80వ జయంతి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీ అని అన్నారు. 18 ఏళ్లకే యువకులకు ఓటు హక్కు కల్పించారని గుర్తు చేశారు. దేశ యువతకు రాజీవ్ గాంధీ స్ఫూర్తి అని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహర్రావు ఆదేశాల మేరకు డీసీసీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నాదెండ్లపు చిన్ను, జిల్లా సేవాదళ అధ్యక్షులు ఎంబడి రాజేశ్వర్, మాజీ జెడ్పీడీసీ సభ్యులు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, అధ్యక్షుడు మల్లారెడ్డి, యువజన కాంగ్రెస్ ఎన్ఐఎస్యుఐ నాయకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. దేశ మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతిలో భాగంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పట్ట ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి అదే విధంగా ఈరోజు రాజీవ్ గాంధీ సేవలు చెప్పాలంటే ఎంత చెప్పినా తప్పనే. ఈరోజు పల్లెలే పట్టుకొమ్మ లెక్క, పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రోజే ముందు చూపుతో పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చి దేశాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా ఈ దేశంలో యువతనే దిశానిర్దేశం చేస్తుందని భాగంలో యువతకు దృష్టిలో పెట్టుకొని ఆ రోజే 18 సంవత్సరాలకే ఓటు హక్కు వినియోగించడం చేసిన ఓటు యొక్క చట్టం తీసుకొచ్చి యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కుని చేసినటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా ఈరోజు భారతదేశంని ప్రపంచ దేశాల్లో కీర్తి ప్రతిష్టలు ఇచ్చిన మహానాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఈరోజు మనం ప్రతిదీ కూడా అరచేతిలో ఒక స్వర్గం చూస్తున్నామంటే ప్రతి మనం తీసే ఇలా మాట్లాడే ప్రతి భారత ప్రపంచం దేశాలలో ప్రతి ఒక్కటి మనం ఈరోజు చూస్తున్నామంటే అది కేవలం టెక్నాలజీ కానీ ఏదన్నా కానీ సెల్ఫోనే కానీ ఏదన్నా ఇతరత్ర ఏదన్నా కూడా ఆ టెక్నాలజీ తీసుకొచ్చిన మహానుభావుడు, ఇలా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి స్థానంలో ఉంచిన మన మహనీయుడు రాజీవ్ గాంధీ గారే. ఆ రాజీవ్ గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు ఈరోజు నడిచాల్సిన అవసరం ఉంది. దేశంలో ప్రతి యువత రాజీవ్ గాంధీ గారి యొక్క స్ఫూర్తి దాయకాన్ని తీసుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా నడవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా డీసీసీ అధ్యక్షులు శ్రీఆర్ఎన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా క్యాంప్ కార్యాలయంలో రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. రాజీవ్ గాంధీ గారు దేశానికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఇవ్వలేని సేవలు చేయడం జరిగింది. ఆయన సేవలను కొనియాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుకు నడుస్తాయని తెలియజేస్తూ రాజీవ్ గాంధీ గారు యువకులు ఉంటేనే దేశం బాగుపడతానే ఉద్దేశంతో యువకులకు మొట్టమొదటిసారిగా 18 సంవత్సరాలకే ఓటకు అవకాశం కల్పించిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అలాగే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందాలని చెందుతున్నాయనంటే దానికి నిదర్శనం రాజీవ్ గాంధీ గారు. ఆయన సేవలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గుర్తిస్తూ ఆయన అడుగుజాడలో నడుస్తానని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, యువజన నాయకులకు, ఎన్ఎస్ఐ సేవాదళ్, మహిళా కాంగ్రెస్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.